రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓవిళ్ళూరుతున్నారు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు తనకే ఓటు వేసి వైసీపీ అన్ని స్థానాలలో గెలిపిస్తారని జగన్ అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వ లబ్ధిదారులందరిపై నిఘా ఉంచి ఎన్నికల సమయంలో వారి ఓట్లన్నీ వైసీపీకి పడేలా చూసేందుకు జగన్ యాక్షన్ ప్లాన్ రూపొందించారు అందులో భాగంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు రెండు పాయింట్ ఆరు లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లను నియమించారు తాజాగా గ్రామ వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులు అప్పగించరాదని భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఆదేశాలతో కుప్పకూలన జగన్మోహన్ రెడ్డి గృహ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని దానికోసం గృహ సారథులను నియమించాలని నిర్ణయించుకున్నారు క్రమంగా వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేయాలని చూస్తున్నట్లు సమాచారం పదిహేను వేల గ్రామాల్లో ఐదు పాయింట్ రెండు సున్నా లక్షల మందిని గృహ సారథులుగా నియమించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం ప్రతి యాభై ఏళ్ల వివరాలను పరిశీలించేందుకు ఇద్దరు గృహ సారథులకు బాధ్యతలు అప్పగిస్తారు ప్రతి సెక్రటరియట్ పరిధిలో ముగ్గురు కన్వీనర్లు ఉంటారు కన్వీనర్ల నియమకం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది ప్రతి సచివాలయానికి ఎమ్మెల్యే వర్గం ఆయన ప్రత్యర్థి సూచించిన పేర్లతో జాబితా సిద్ధం చేశారు మూడో కన్వీనర్ నియమకం ఎవరిని నిర్ణయిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది ఇంకా గ్రామ వార్డు వాలంటీర్లు ఇప్పటికే అన్ని బాధితులను నిర్వర్తిస్తున్నందున వారు ఏ విధులు నిర్వర్తించాలనే దానిపై సందేహాలు ఉన్నందున ప్రజలు గృహసారధులుగా నియమించబడ్డానికి ఆసక్తి చూపటం లేదని నివేదికలు ఉన్నాయి గృహ సారథుల నియమకానికి జగన్ క్రిస్మస్ డెడ్ లైన్ పెట్టినట్లు సమాచారం గృహ వాలంటీర్ వ్యవస్థ భావనను సీఎం జగన్ విరమించుకున్నారా లేక దీనిని కొనసాగిస్తారా అనే దానిపైన చర్చ అయితే జరుగుతుంది ఇంతకీ మీరేమంటారు గృహ బెటర్ అంటారా వాలంటీర్లు బెటర్ అంటారా అసలు ఇద్దరు లేకుండా ఉంటే బెటర్ అంటారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాత్రం నోట్ చేయండి థ్యాంక్ యూ ఫర్